వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ నిరసన తెలియజేయడానికి కారణం ఏమిటంటే, పెన్నా నదిలో వేసినటువంటి ఆనకట్టను 2 నెలల క్రితం తెచ్చడం జరిగింది. అది కట్ట దగ్గర నీళ్లు ఆనుకొని ఉంటే గత సంవత్సరం నీళ్లు పొద్దుటూ ప్రజలకు బాగా అందినాయి. ఈ సంవత్సరం అక్కడ చూస్తే కట్ట తెచ్చిన దానివల్ల నీరంతా కంప్లీట్గా కింది భాగానికి వెళ్ళిపోయింది, ఏరు ఎండిపోతూ ఉంది. ఇంత దారుణమా అని చెప్పేసి మేము మున్సిపల్ అధికారులు మేము ఆ రోజు మేము అడిగినాం. మున్సిపల్ అధికారులను అడిగితే తక్షణం యుద్ధ ప్రాతిపదిక పైన అది చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా కట్ట నిర్మాణాన్ని చేపట్టలేదు. మేము ముఖ్యంగా మేము కొడుతూ ఉన్నాం, రుద్దుటూరుకి తాగునీళ్ళు కూడా ఇవ్వలేకపోతూ ఉంటే ఈ పాలకపక్షం దేనికి, ఈ మున్సిపల్ ఆఫీస్ దేనికి, ఇంతమంది సిబ్బంది దేనికి. కేవలం మేమేం కొంచెమే కోరికలు కోరలేదు. మంచినీళ్ళు డబ్బు పెట్టి కొనకుండా మంచినీళ్ళని ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం. మేము ముఖ్యంగా ఈరోజు మెగా ఇంజనీరింగ్ అనే కంపెనీ, పెద్ద కంపెనీ ఉంది ఒకటి, అది 25 కోట్లతో 2007లో కాంట్రాక్ట్ మనం తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు వేసినటువంటి ఆ HDPE పైప్ లైన్ ఇంతవరకు ఎక్కడ సక్రమంగా పని చేయలేదు. అది పని చేయకపోయిన దానివల్ల ఈరోజు ప్రజలకు నీళ్ళ కష్టాలు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఒక నోటీస్ కానీ, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం కానీ చేయకోకుండా తిరిగి మరలా అదే కంపెనీకి 136 కోట్ల వ్యయంతో ఈరోజు ఒక పనిని కట్టబెట్టారంటే ఈ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు, ఈ మున్సిపల్ అధికారులు, పాలకపక్షం ఉమ్మక్కనారని చెప్పేసి ఈరోజు మేము ఈరోజు చెప్తున్నాము. మేము ఒక కాంట్రాక్టు అతి ఉత్సాహం చూపి కోడంపల్లె ట్యాంకీకి నీళ్ళు ఎక్కించడానికి 11 సంవత్సరాలు పట్టింది. ఇంతవరకు ఆ ట్యాంకీకి నీళ్ళు ఇవ్వలేదు. ఇటీవల మన పొద్దుటూరు మున్సిపల్ అధికారులు అతి ఉత్సాహం చూపి 45 లక్షల రూపాయలతో DI పైప్ లైన్ వేయడం జరిగింది. ఒక కాంట్రాక్టర్ లైవ్లో ఉండేప్పుడు ఏ విధంగా ఆ కాంట్రాక్టర్కు నోటీస్ ఇవ్వకుండా వారి ఇష్టానుసారం వర్కులు పిలిచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు. మేము ఈ 2 ప్రధానమైన అంశాలపైన ఈరోజు ఈ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాము. ఖచ్చితంగా 16వ తేదీ లోపల ప్రొద్దుటూరు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని
అందిస్తారని ఆశిస్తున్నాం. అటు విన 16వ తేదీ లోపల ఎటువంటి సబ్జాసిగ్గా ఇవ్వకపోతే 21వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసేదానికి కూడా మేము అది వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కొట్టించినారు కానీ రెండు కొలాయల దగ్గర పెట్టించినారు, అది పని నడతనడక నడుస్తా ఉంది. మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఒక దోపిడీ కంపెనీ, అది ఒక పార్టీకి తొత్తుగా ఉన్న కంపెనీ. ఆ కంపెనీని అడ్డబెట్టుకొని ఈరోజు దానికి తిరగదోడితే 25 కోట్ల రూపాయలు పనులే సక్రమంగా చేయలేదు. మళ్ళీ 136 కోట్ల రూపాయల పనులు మెగా ఇంజనీరింగ్కి ఏ విధంగా కట్టబెట్టినారు. కాబట్టి మెగా ఇంజనీరింగ్ మీద చర్యలు తీసుకునే దాని కొరకు ఈ నెల అంటే జనవరి 21 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము. రెండవది ఏప్రిల్ 15వ తేదీ కల్లా ప్రొద్దుటూరులో ప్రతి ఒక్క సామాన్యుని కూడా డబ్బు పెట్టి కొనకుండా ఫిల్టర్ నీటిని అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఇక్కడ మేము ఈరోజు నిరసన రోడ్డు మీద తెలియజేస్తున్నాం. ఆమరణ దీక్ష